వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్. ఎత్తిపోతల పథకం ద్వారా దేవరకొండ, నాగార్జునసాగర్, మునుగోడు, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలు సస్యశ్యామలం. నల్గొండ జిల్లాలో ఎత్తిపోతల పథకంలో సీఎం కేసీఆర్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో తన జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రతి ఒక్కరిలో టీమ్ స్పిరిట్ ఉన్నప్పుడే విజయం చెంతకు చేరుతుంది. జిల్లా ఎస్పీ రాహుల్ ఎద్దే. ఎస్ఆర్ఐ పాలసీ అమలు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా మంత్రి హరీష్ రావు. ప్రజలకు కావాల్సిన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. చెందుర్తి పాత్రికేయురాలు అయా చితుల శిరీష కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ. తల్లిదండ్రులు కోల్పోయిన అనాథ పిల్లలకు 50,000 రూపాయల ఆర్థిక సాయం. వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం రత్నంపేటలో పెట్టడం అభినందనీయమని ముస్తాబాద్ మాజీ ఎంపీపీ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ అన్నారు. బోయినపల్లి మండలం రత్నంపేటలోని బస్టాండ్ ప్రాంతంలో చాకలి ఐలమ్మ విగ్రహ నిర్మాణానికి ముఖ్య అతిథులుగా రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ రంగి రేణుక, ఎంపీటీసీ ఈడుగ రాజేశ్వరిలు హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రజక కులానికి ఐలమ్మ వీరనారి కాదని, పెత్తందారులు ఎదిరించి నిలిచిన గొప్ప మహనీయురాలని, అప్పటి నుండే తెలంగాణ ఉద్యమం సైతం మొదలైందని అన్నారు. కార్యక్రమంలో రాజన్న, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు నాంపల్లి, ప్రధాన కార్యదర్శి దేవయ్య మడేల్, మండలం అధ్యక్షులు ర్యాగల్ల అంజయ్య, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ విగ్రహం నిలబెట్టడానికి ఈరోజు రత్నంపేట గ్రామంలో భూమి పూజ జరగడం జరుగుతుంది, చేస్తున్నాము. మా ఈ ఐలమ్మ విగ్రహానికి అందరు సహకరించి మా ఐలమ్మగా ఇక్కడ గద్దె నిలబెట్టాలని. ఈరోజు రాజన్న, సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో జిక్యాల ఐలమ్మ గారి సంబంధించిన పెద్ద మనుషులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా గుర్తించి అన్ని గ్రామాల్లో కూడా ఐలమ్మ విగ్రహానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి. ఐలమ్మ అంటే చిట్యాల ఐలమ్మ ఒక విధంగా ఈ సాకలి వర్గానికే, లేకపోతే ఏదో కాదు అందరికీ. అదే ప్రకారంగా మా కుల బాంధవులకు కానీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. డీజిల్ పెట్రోల్ ధరలు మోయలేని భారని బీజేపీ ప్రభుత్వం విపరీతంగా పెంచుకుంటూ పేద ప్రజలపై భారం వేస్తూ నడ్డు విడిచేలా చేస్తున్నారని మండల సిపిఎం పార్టీ శాఖ ఆరోపించింది. బోయినపల్లి మండల కేంద్రంలో పెట్రోల్ బంక్ నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ చౌరాస్తా దాకా ఆటోకు తాడు కట్టి డీజిల్ పెట్రోల్ ధరలు మోయలేని భారాన్ని అనిపించే విధంగా చేస్తున్నారని కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలు తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రామంచ అశోక్, అక్కిని పెళ్లి రాజయ్య, ఆటో కార్మికులు, పేద ప్రజలు పాల్గొనడం జరిగింది. దాదాపు రెండవసారి అధికారంలోకి వచ్చిన సందర్భంలో పేద ప్రజల అభివృద్ధికే మేము పాటుపడుతున్నాం చెప్పుకునే ఈ ప్రగల్భాలు వాళ్ళకి, ఈ పెట్టుబడిదారి పార్టీలు ఏవైతే ఉన్నాయో, గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా పరిపాలించిన సందర్భంలో పార్లమెంటు సమావేశాలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలు పెంచినప్పుడు ఈ బీజేపీ పార్టీ అనేది గగ్గోలు పెట్టిన చరిత్ర మనం చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఊటగట్టినట్టు బీజేపీ ప్రభుత్వానికి ఆధిక్యత ఈ ప్రజలు ఇస్తే ఈరోజు నా పేదవారిని నడ్డి విరిచే విధంగా దాని అధికారంలో రాకుండా మేము ప్రజలను ఖచ్చితంగా చైతన్యం పాలుస్తాం, ప్రజలలో తెచ్చుకోలిపోతాం. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని పేద ప్రజల పక్షాన నిలుచుండి ఈ ధరలను నియంత్రించకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఈ బీజేపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం బోయినపల్లి మండల శాఖ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిలో టీమ్ స్పిరిట్ ఉండాలని, అప్పుడే విజయం మన చేతికి చేరుతుందని జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే అన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో జిల్లా స్థాయి గ్రామీణ కబడ్డీ పోటీల్లో 45 జట్లు పాల్గొన్నాయి. ఈ జట్లలో గెలుపొందిన వారికి ఎస్సీ ప్రజాప్రతినిధులతో కలిసి బహుమతులు అందించారు. మొదటి బహుమతిని
నూకలమర్రి రెండవ బహుమతి, అనుపురం మూడవ బహుమతి, మనల బహుమతులు అందించారు. ఎస్పీ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా నైపుణ్య అభివృద్ధికి చేసుకుని చదువు క్రీడలపై దృష్టి సారించాలన్నారు. నిరుద్యోగ యువత పోలీస్ రిక్రూట్మెంట్లో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా భవిష్యత్తులో పోలీస్ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామన్నారు. ఏ ఆటలోనైనా గెలుపు ఓటమే అనేది సహజం, కానీ చివరి వరకు పోరాడాలన్నారు. యువత ట్రాఫిక్ రూల్స్ పాటించి హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పక కలిగి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో తంగళ్లపల్లి ఎంపీటీసీ కోడి అంతయ్య, ఎంపీపీ బడిగల, మనస గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు చిక్కాల రామారావు, ఎస్ఐ అభిలాష్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణలో ఎస్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావును కృష్ణ ధోనికేని కలిశారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్లో 500 కోట్ల నిధులు కేటాయించి సమగ్ర తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ జీడబ్ల్యూఏసీ ఆధ్వర్యంలో గల్ఫ్ కార్మికులు పాదయాత్ర చేస్తున్న విషయాన్ని తెలుసుకుని బడ్జెట్ నిధులు కేటాయించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఇల్లంతకుంట మండలంలో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న నూతన కార్యాలయాలు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి అన్ని హంగులతో సిద్ధమవుతున్నాయి. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సొంత భవనం లేక గత 20 సంవత్సరాల నుండి అద్దె భవనాల్లో ఉంటూ రెవెన్యూ సిబ్బంది చాలా అవస్థలు పడ్డారు. మలకొండూరు శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లగా సదరు కాంట్రాక్టర్ను పిలిచి తహసీల్దార్ కార్యాలయం పూర్తి చేయాలని చెప్పడంతో సదరు కాంట్రాక్టర్ పనులు ముమ్మరంగా పూర్తి చేశారు. తహసీల్దార్ కార్యాలయం ముందు కూడా 5 లక్షల రూపాయలతో వెయిటింగ్ హాల్ కూడా నిర్మాణం చేయాలని, అది కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఎంఆర్ఓ సోలిపురం రాజిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రోడ్డు డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ కోసం 1,30,00,000తో పనులు పూర్తి చేసి వివిధ కార్యాలయాల ప్రారంభానికి మంత్రి కేటీఆర్ వస్తున్నారని ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ తెలిపారు. గ్రామం పూర్తి అభివృద్ధి దశలో పయనింప చేస్తుందని చెప్పేసి చెప్పడానికి చక్కటి ఉదాహరణే ఈ యొక్క రైతు వేదిక. అటు పూర్తిగా చేసుకోవడానికి చేసుకుంటామని చెప్పి అన్నగారి సహకారంతో చేసుకుంటామని చెప్పేసి కోరుకుంటున్నాము. మరి మనకు ఇచ్చినటువంటి 1,30,00,000తో ఇచ్చిన మంత్రివర్యులు ఇచ్చినటువంటి సంటలైట్ పనులు కూడా పూర్తి కావాల్సినాయి. దాన్ని కూడా మరి ప్రారంభం చేసుకుంటామని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము కోరుకుంటున్నాము. మరి దీనికుంట మండలం ప్రధాన కేంద్రంలో మన తహసీల్ ఆఫీస్ ఓపెనింగ్ అనేది అతి త్వరలో ఉంటుంది. ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు అసమయ బాలకృష్ణ గారు ఎంఆర్ఓ ఆఫీసును వెంటనే నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించిన వెంటనే కాంట్రాక్టర్ గారిని కూడా పిలిపించడం జరిగింది. ఎమ్మెల్యే గారు కాంట్రాక్టర్ను కూడా పిలిపించి నిర్మాణం తొందరగా పూర్తి చేయడానికి సంబంధించినవి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మనం ఈ ఆఫీసు నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటున్నాం. అతి త్వరలోనే ఓపెనింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఈ నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ప్రజలకు కావాల్సిన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతుందని చొప్పిదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ అన్నారు. రామడుగు మండలంలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద 35 మందికి మంజూరైన 35,04,060 విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు కావాల్సిన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. కేసీఆర్ అధినాయకత్వంలో పురపాలక మంత్రి కేటీఆర్ మార్గ నిర్దేశకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతుందని తెలిపారు. మీ అన్న, మీ చూడబుట్టిన అన్న ఊడలకు కానుక పంపినట్టుగా ఇవాళ మీకు 100,110,000 రూపాయలు పంపిండి ముఖ్యమంత్రి గారు. అని గుర్తుపెట్టుకోవాలి. ఇల్లంతకుంట మండలంలోని తిప్పపూర్ గ్రామ మాజీ సర్పంచ్ బొల్లవేణి మంజుల రమేష్ను మానకొండూరు శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ పరామర్శించారు. ఇల్లంతకుంట మండలంలోని తిప్పపూర్ గ్రామ మాజీ సర్పంచ్ బొల్లవేణి మంజుల రమేష్ మామ బొల్లవేణి లింగయ్య గత 3 రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఇల్లంతకుంట ఫ్యాక్స్ చైర్మన్ రొండ్ల తిరుపతి, ఆర్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాజిరెడ్డి,
ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో ఎత్తిపోతల పథకాలతో దేవరకొండ, నాగార్జునసాగర్, మునుగోడు, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలో కృష్ణా జిల్లాలో అందుబాటులోకి రానున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. నల్గొండ జిల్లా నెల్లికల్లు వద్ద 13 ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెట్ట ప్రాంతాల ఎత్తిపోతల పథకాల్లో సస్యశ్యామలం కానున్నాయని అన్నారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా తన జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మొక్కలు నాటారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలుపుతూ 17వ తేదీన సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా 1 కోటి వృక్షార్చన, ఒకే రోజు ఒకే గంటలో 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. 9000365000 నంబర్ కు జీఎస్ అని మెసేజ్ చేయండి. మేము పంపించే యాప్లో మీరు మొక్కలు నాటుతూ సెల్ఫీ ఫోటోలను అప్లోడ్ చేయండి. హరిత సంకల్పంలో మీ కృషికి గుర్తింపుగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వనమాలి బిరుదును మీకు ఈ మెయిల్ మొబైల్ కు వారం రోజుల్లో పంపించబడుతుంది. కడెం ప్రాజెక్టును సీఎల్పీ నేత బట్టి విక్రమార్క బృందం సందర్శించారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా సీఎల్పీ నేత బట్టి విక్రమార్క బృందం పర్యటించి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే నిర్మించిన కడెం ప్రాజెక్టును పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. 500 సంవత్సరాల ముందు వెలిసిన స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామికి ప్రతి సంవత్సరం మాఘమాసం జాతర సందర్భంగా స్వామివారి కళ్యాణం చేయడం మా గ్రామ ప్రత్యేకత అని చీకోడ్ సర్పంచ్ సుధాకర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో మాఘమాస జాతర సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో శ్రీ స్వయం వక్త లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారి పూజా కార్యక్రమం, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణతో స్వామివారి కార్యక్రమాలు ముగించారు. స్వామివారి సర్వదర్శనం అనంతరం స్వామివారిని ఎడ్లబండిపై ఊరేగింపు కార్యక్రమం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవేందర్, కరిడ్ల నారాయణ రెడ్డి, గూడాబాల్ రెడ్డి, ముర్కి ఆంజనేయులు, పోగుల వెంకటరెడ్డి, పోగుల రాజు భక్తులు పాల్గొన్నారు. పోతుకలు కానీ ఇవి జరుగుతున్నాయి, కానీ చీకోట్ల బాగా జనంతో జరుగుతుంది కాబట్టి ఇది అందరూ హైదరాబాద్ నుంచి కూడా ఎక్కడెక్కడో వస్తారు, కానీ అత్యధిక మెదడుతోటి మంచిగా జరుపుకోవాలని అందరినీ ఆశిస్తూ. ఇటు కార్యక్రమాల్లో మా గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా అత్యంత ఉత్సాహంతో పాల్గొని కార్యక్రమాలను విజయంగా నిర్వహించుకుని అదేవిధంగా స్వామివారి కృపకు పాత్రలు కావాలని మా గ్రామ ప్రజల తరఫున అనేక మంది భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. మాఘ అమావాస్య రోజువంటి జాతర కార్యక్రమంలో వారి ఎడ్ల బళ్ళను మరియు అదేవిధంగా చందుర్తి విలేకరి ఆయా చితుల శిరీషం మృతి చెందగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ మండల ప్రజల మన్ననలను శిరీష పొందారని, రుద్రంగి మండలం ఏర్పడ్డాక కూడా తమ సేవలను అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెంకటేష్, సీనియర్ పాత్రికేయులు తోకల తిరుమల్, ఎలిగేటి సూర్య, కిరణ్, నంద్యాడపు అంజయ్య, కురమచలం సత్యం, ఎలిగేటి నరేష్, తుమ్మపెళ్లి శ్రీనివాస్, ఎలిగేటి ప్రదీప్, స్వామి తదితరులు పాల్గొన్నారు. చంద్రుర్తి మండల కేంద్రంలో మరి మండలానికి ఈనాడు విలేకరిగా పనిచేసినటువంటి ఆయా చిత్తుల శిరీష గారు నిన్నటి రోజున గుండెపోటుతో
శుద్ధి చెందడం చాలా మరి బాధాకరమైన విషయం. త్వరలోనే మరి తేదీని ప్రకటించి మేము ప్రెస్ మీట్ పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. నిన్నటి రోజున చంద్రుక్తి ఈనాడు రిపోర్టర్ ఆయ చిత్ర శిరీష గుండెపోటుతో మరణించింది. ఈమె మరణం చాలా బాధాకరం అనేది. ఆమె మరణించడం చాలా బాధ ఉంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మా క్లబ్ తరఫున కోరుతున్నాం. ఆమె కుటుంబానికి కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు మంగళవారం నాడు చంద్రుక్తి మండలంలో గత 6 సంవత్సరాలుగా ఈనాడు పత్రికలో విడుదల మండలానికి కూడా 2 సంవత్సరాలుగా వార్తలు ఆమెనే రాయడం జరిగింది. ఆమెతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. మూడపల్లి గ్రామానికి చెందిన పుల్లపు రాజయ్య కుటుంబానికి సర్పంచ్ అండగా నిలిచారు. మూడపల్లి గ్రామానికి చెందిన పల్లపు రాజయ్య 10 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా మృతుని కుటుంబానికి గ్రామ సర్పంచ్ చిలుక అంజిబాబు అండగా నిలిచారు. ఆ కుటుంబానికి పూట గడవడం కష్టంగా మారడంతో సర్పంచ్ నిత్యావసర ఖర్చుల కోసం 10,000 రూపాయలు అందజేయడమే కాకుండా పెళ్లికి ఎదిగిన కూతురు అఖిల వివాహం కోసం మరో 40,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేశారు. సర్పంచ్ ఆధ్వర్యంలో నాయకులు యువకులు విరాళాలు సేకరించి నగదును నిరుపేద కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో గొళ్ళం నర్సింగ్, బొప్ప వెంకన్న, శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు. రాజయ్య అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబం అతిథి వారికి ఇలా బాండ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న అందరికీ ధన్యవాదాలు జరుపుతూ ముగిస్తున్నాం. చంద్రుర్తి మండల కేంద్రంలో మూడపల్లి గ్రామానికి చెందిన పల్లపు రాజం అనే వ్యక్తి గత 10 రోజుల క్రితం చనిపోవడం జరిగింది. వాళ్లకు ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు కంపల్సరీ ఈ మూడపల్లి గ్రామస్తులకు మరి ఈ సర్పంచ్ గారికి కంపల్సరీ ఉంటాయని ఆ దేవిని కూడా ప్రార్థిస్తున్నాను. మూడపల్లి గ్రామానికి చెందిన పల్లపు రాజయ్య అనే వడ్డెరే కాలనీకి చెందిన పల్లపు రాజయ్య గత 6 రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. వారి కుటుంబం వారికి 2 బిడ్డలు 1 కొడుకు, నిరుపేద కుటుంబం కనుక. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మూడపల్లి రైతులే కానీ మా పాలక వర్గం కానీ మహిళా సంఘాలు కానీ ఆశా వర్గం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ముందు ఆడపిల్లల విషయంలో మా అంత సహాయ సహకారాలు ఎల్లెల్లో అందిస్తామని తెలియజేసి వీరికి వచ్చిన అందరికి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ ముగించు. చంద్రుర్తి విలేకరి ఆయా చితుల శిరీష మృతి చెందగా చంద్రుర్తి మండల కేంద్రంలో ప్లస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రెస్ అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ శిరీష 7 సంవత్సరాల పాటు విలేకరిగా పనిచేసి ప్రజల మన్ననలను పొందారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు గొట్టే మనోహర్, గడ్డం తిరుపతి రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ, నరేష్, పాత్రికేయులు పొంచేటి మహేష్, షేక్ మహినుద్దీన్, యాకూబ్, శ్రావణ్, బొట్లవారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు పనిచేసి మండల ప్రజలను మన్ననలు పొందిన ఈనాడు ఆయా చిత్ర శిరీష అంటున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. చంద్రుర్తి మండలానికే మరి ఈనాడు పాత్రికేయులుగా సుపరిచితులైనటువంటి ఆయా చిత్ర శిరీషక్క గారు నిన్న అకాల మరణం చెందడం చంద్రుర్తి మండల ఆత్మీయడం చాలా దురదృష్టకరం. చంద్రుర్తి మండల యావత్ ప్రజలందరూ కూడా మరి వారి కుటుంబానికి అండగా ఉండాలని, ఉపాధ్యాయులు అయిన మేము కూడా వారికి ఎప్పటికీ అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రుర్తి మండల ఈనాడు పాత్రికేయురాలు ఆయచిత్తుల శిరీష నిన్నటి రోజున మన మధ్య నుండి వెళ్ళిపోవడం చాలా బాధ సంపాదించినారు. ఈ ఇద్దరు చనిపోవడం నిజంగా ఈ మండలానికి పత్రికా రంగానికి బాధాకరం. వీరి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. చంద్రుర్తి మండల పాత్రికేయురాలు ఆయా చితుల శిరీష మృతి చెందగా మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. చంద్రుర్తి మండలం ఈనాడు విలేకరిగా పనిచేసిన శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందగా ఆయన స్థానంలో శ్రీనివాస్ భార్య శిరీష విలేకరిగా పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందారు.
ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడంతో చలించిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు కుమారుల పేరిట 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ను చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ జెడ్పీటీసీ కుమార్ మాట్లాడుతూ అనాథగా మారిన చిన్నారులను అన్ని విధాలా ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కృషి చేస్తుందన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు 50,000 ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను మండల ప్రెస్ సభ్యులు పలువురు అభినందించారు. కార్యక్రమంలో మరిగడ్డ సర్పంచ్ నేతికుంట జలపతి, ఎంపీటీసీలు మ్యాకల గణేష్, పులి రేణుకా సత్యం, నాయకులు గొట్టే ప్రభాకర్, దేవుడు మల్లేశం, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున ఈనాడు పాత్రికరాలు అక్క శిరిషక్క మరణ వార్త మనందరికీ బాధాకరమైన విషయం. వారి తక్షణ సాయం కింద 5,00,000 రూపాయలు ఇమ్మీడియట్గా ఈరోజు రేపు ప్రకటించాలని చెప్పి సూటిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మరొక్కసారి మేమందరం వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. చెందుర్తి మండల ఈనాడు పాత్రికేయులుగా పనిచేస్తూ శిరీష గారు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడాన్ని శాంతి చేకూరాలన్న భగవంతుని సందర్భంగా ప్రార్థిస్తూ, గతంలో శిరీష గారి భర్త శ్రీనివాస్ గారు చేసిన సేవలు కూడా ఈసారి కూడా గుర్తు చేసుకుంటూ వారి ఆత్మ కూడా శాంతి చేకూరాలని చెప్పిన సందర్భంగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. కోనారావుపేట మండలంలోని మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి దేవాలయం ఆవరణలో జరగనున్న మాఘామావాస్య జాతర ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం నుండి 2 రోజుల పాటు నిర్వహించే జాతరకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చేందుకు అవకాశం ఉండడంతో ఆలయ అధికారులు ఏర్పాట్లను నిర్వహించారు. వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పరిశీలించగా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చందుర్తి సీఏతో పాటు కోనరావుపేట ఎస్ఐని ఆదేశించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన మామిడిపల్లి సీతారామస్వామి దేవాలయం ఆవరణంలో జరిగే మాఘమాస్య జాతరకు ఘనంగా ఏర్పాట్లను చేసేందుకు నిధులు సమకూర్చింది. ఆలయ అధికారులు దగ్గరుండి తమ పర్యవేక్షణలో జాతర ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.